మన నీతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నందే అతిశయింపవల్ను అని వ్రాయిబడింది నెరవేరు ఇక ఎవరు తన నీతిని బట్టి తన పరిశుద్ధతను బట్టి తన యథార్థతను బట్టి అతిశయపడ వీలు లేదు నేను ఎంత మంచివాడిని అంత పరిశుద్ధుడిని ఎంత నీతి మంతురాల్ని అసలు నేను ఇటుచూ వడ్ను నేను చక్కగా తూచేతను అసలు నేను ఎంత మంచిదాన్నో ఎంత మంచి ఉండని ఎవ్వడు దేనిని బట్టి కూడా అతిశయపడ వీలు లేదు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించేను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను అది ఇప్పుడు నీ నీతి ఎవరు స్తోత్రం విశ్వాసమును బట్టి క్రీస్తులోనికి బాప్తి పొందిన మనము ఆయనను ధరించుకున్నాం ఏసును ధరించుకున్న మనం ఏసు అనే నీతి వస్త్రాన్ని ధరించుకున్నాం మనం వాస్తవంగా భ్రష్ట స్వభావము దుష్ట స్వభావము మానవ స్వభావం కలిగి ఉన్న మనం ఈ యేసు అనే ఈయనను ధరించుకుని నీతిమంతుడుగా తీర్చబడ్డాం వాస్తవంగా అందరం తేడానే కానీ ఇప్పుడు అందరం నీతి మంతులమని రాసేశాడు లిస్ట్లో దేవుడు ఎవరిని బట్టి ఏసు అనే నీతి వస్త్రాన్ని బట్టి ఆనాడు నమ్ముట దేవుని నమ్ముట వారికి నీతిగా ఎంచబడింది ఆనాడు విశ్వాసమే నీతి ఈనాడు కూడా ఏసు విశ్వాసమే నీతి నీతి మంతుని గానన్ తీర్చి మీదు ఆత్మతో ననునింది నందున రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం త్వరగా తన కుమారుడు అనేక సహోదరులలో జయించుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను తన కుమారునితో సారూప్యము గల వారిని ముందుగా నిర్ణయించును మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలచ్చను ఎవరిని పిలచ్చను వారిని నీతి మంతులుగా తీర్చను నీతిమంతమైన క్రియలు చూపించి మనం నీతి మంతులు అనిపించుకున్నామా లేకపోతే అనీతి మంతులనైనా ఆయన కుమారుని రక్తమును బట్టి ఆయన ఎందల విశ్వాసమును బట్టి చెడిపోయిన మనల్ని నీతిమంతులుగా దేవుడే తీర్చాడా పెద్దగా మనల్ని మనం రుజువు చేసుకున్నామా ఏడుసార్లు అని దేవుడే తీర్చాడా అబ్బా ఇది కదా ముప్పై రెండవ కీర్తనలో చెప్పింది చూడొకసారి ముప్పై రెండవ కీర్తనలో చెప్పింది ఇదే మట్టి మూడు నుంచి చదువుతామా చదువురా భలే ఉంటుంది తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా భారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక ముప్పై రెండవ కీర్తనలో ఆ మొదటి వచనాలలో యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన ధన్యుడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అన్నాడు సో టోటల్గా అతిక్రమాలు పాపములు అపరాధములు దోషములు సమృద్ధిగా ఉన్నాయి ఇవి ఉండి కూడా దేవుడు ఒక నిర్దోషి అని ఎంచుతాడట ఎలా ఆయన ముందు మనం వీటన్నిటిని ఒప్పుకున్నప్పుడు ఒప్పుకొనినప్పుడు ఇవన్నీ ఎవరి మీదికి మోపబడ్డాయి ఏ తన ప్రియ కుమారుని మీదికి వాటన్నిటిని మోపి మన పాపములన్నిటికీ కూడా ప్రస్తుత గత భవిష్యత్తు సమస్త పాపములకు ప్రాయశ్చితార్థమైన శిక్ష తన కుమారుని మీద వేసి ఆ కుమారుని అందరి విశ్వాసము బట్టి ఎవడైతే ఆ కుమారుని ఎందు విశ్వాసముంచుతాడో ఆ విశ్వాసమును బట్టి ఆయన నమ్మువారందరినీ దేవుడే నీతిమంతులుగా తీర్చాడట ఇది అర్థమైంది అర్థమైంది కాబట్టి భక్తులు వాడారు ఏమని నీతి నిఘా తీర్చి నీదు ఆత్మతో నన్ను నిలుపినందు నా నివు చూపిన నీ కృపనే మరువలేను నీవు చూపిన నీ కృపనే మరువలేదు నా విమోచ కూడా ఏ నీ జీవన రాగాలలో నీ నమ్మే ప్రతిధ్వని చె నీ జీవన రాగాలలో నీ నమే ప్రతిధ్వని చెలా విమోచు ఏ నీతి లేకపోతే దోషులమైన నీతి దేవుడే తీర్చాడా ఇప్పుడు బట్టి మనం నీతి అది నందల విశ్వాసమును బట్టి నీతిమంతులం ఏలియా కూడా దేవుని అందల విశ్వాసమును బట్టే నీతి అబ్రహాము కూడా దేవుని అందల విశ్వాసమును బట్టే నీతిమంతుడు నోవహు కూడా నీతిపరుడును నిందారహితుడు అన్నాడు ఎట్ల నీతిమంతుడు ఈ నోవహు అది దేవుని అందరి విశ్వాసం ఉంచిన వాడు అతడు కూడా తనని ఎందరు విశ్వసించారో వారందరికీ నీతిమంతులు అనే టైటిల్ ఇచ్చేశాడు ఇక ఇప్పుడు మొట్టమొదట ధైర్యం వచ్చేసింది ఇక మనకి నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదే బహుబలము గలదై ఉండుదంటే నా దగ్గర అంత నీతి లేదు కదా నా పోటి దాని ప్రార్థన దేవుడు వింటాడా నాలాంటి పని హిమనులోడు ప్రార్థన దేవుడు వింటాడా ఆయన మన ప్రార్థన వినాలంటే నీతి నిజాయితీ ఎంత యథార్థత ఎంత భక్తి ఎంత ఆత్మీయత ఉండాలి మన కాష్ట వంకర్లు పొద్దు పొడిసి తెల్లాలి మళ్ళా సాయంత్రం అయిందాక ఈ దైనందిన జీవితంలో నోటి ద్వారానో కళ్ళ ద్వారానో చేతల ద్వారానో నడతల్లోనో ఎక్కడో తోట ఏదో విధంగా ఏదో సందర్భంలో ఏదోలాగా పొరపాట్లు జరుగుతున్నాయి అనీతి జరుగుతుంది నా వల్ల కాబట్టి నీతిమంతుని విజ్ఞాపన బలమైందంటే అలాంటి అనీతిమంతుల విజ్ఞాపన బలహీనమైంది దేవుడు వినడు అనే అభిప్రాయము సాతాను మనలో దేస్తాడు దాన్ని విరగొట్టడానికి ఈ వచనాన్ని వాయించాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగను గాక అలా లూయా ఎంత క్లియర్గా చెప్పాడో ఊరికే నేను అట్లాంటి స్వభావం వాడిని అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని అట్లాంటి వాడిని ఇట్లాంటి వాడిని అనుకుని ప్రార్థనలో బలహీన పడక నాయనా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వాస్తవంగా దేవుడు నీతిమంతుల ప్రార్థన కదా వింటాడు మరి ఏలియా మల్లాంటోడేగా మరి ఏలియా ప్రార్థన ఎట్టిన్నాడు అని అడుగుతున్నాడు ఇక్కడ అది రహస్యం పైన ఆవచనం చెప్పి కింది వచనం చెప్పడానికి కారణం అది అర్థం కాలేదా అర్థమైతే ఆనందంగా స్తోత్రం చెప్పండి హలో లూయా ఏమర్థమైంది అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది నేనేం చెప్పాను అదే నేను ఎమ్మెల్యే చెప్పావు కదా స్తోత్రం అర్థమైందా కాకపోయినా ఇంక నేను మళ్ళీ చెప్పను ఓకే ఇప్పటికే మూడు సార్లు నాలుగు సార్లు అట్టు తిప్పేసా ఇంక తిప్పను మాడిపోయింది చాలా క్లియర్గా అందించా ఎప్పుడు కూడా ఈ డౌటు నీలోనికి ప్రవేశపెట్టడానికి శత్రువు నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు ఈ ప్రేరణ ఈ ఆలోచన ఈ అపరాధ భావం అనేది ప్రార్థనలో బలము లేకుండా చేసిద్ది అసలు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణనే దెబ్బ కొట్టిద్ది అర్థమైందా ఏంటిది మన లోపాయి మనలో జరిగే అపరాధాలు దుష్టుడు లేపి నువ్వు ఇంత తేడా కదా తగుదునమ్మా అని పోతున్నావు మోకాళ్ళ మీద సిగ్గు లేదా నువ్వు మంచివాడువా మంచిదనివ్వ నీ ప్రార్థన దేవుడు ఉంటాడా పొద్దున ఏం చేశావు ఏం చేశావు నువ్వు పిల్లల్ని ఏమని తిట్టావు నువ్వు అసలు మ్యాయిని ఏమని చనుక్కున్నావు నువ్వు పక్కింట ఆమెను ఏం తిట్టాను అసలు పొద్దున్న సెల్ ఫోన్లు ఏం చూసావు నువ్వు అసలు సీరియల్ చూడవచ్చా నువ్వు అసలు సినిమా చూడొచ్చా మరి ఇన్ని చేసుకుంటా మళ్ళా దేవుని దగ్గర హల్ యా స్తోత్రం అంటే దేవుడు వింటాడా ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు నీలాంటి పాభిమానం వింటాడా అయ్యా ప్రార్థన చేస్తా నీ తలంపులు నిండా చెడిపోయిన ఆలోచనలేనే అసలు నీ మైండ్ నిండా దరిద్రపు కొట్ట ఆలోచనలేగా నీకు మంచి ఆలోచన ఏడొస్తే కల్వశంతో నిండిపోయింది నీ హృదయం నీ హృదయం నిండా దరిద్రపు తలంపులు దరిద్రపు ఆలోచనలు దరిద్ర వ్యవహారం నీ కళ్ళతో మోహపు చూపులు నీ చరిత్ర అంతా చండాలం అయితే నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి హల్లెలు వేస్తూ అవుతావు అంటే దేవుడు వింటాడు వాడుకోటి లేఖనాలని అడ్డం పెట్టి మరి లేఖనం ఇలా ఉంది కదా ఇలా అంత పరిశుద్ధంగా ఉండమంది నువ్వు ఉండట్లేదుగా కాబట్టి నీ మనవి దేవుడు వినడో సహజంగా వెళ్ళిన పని ఏదన్నా సక్సెస్ అయిద్దంటే ఎవడైనా వెళ్తాడు కానీ ఆ పోయినా జరగదంటే ఎవరికి బుద్ధి అయిందండి అందుకే చాలామంది ప్రార్థనా జీవితంలో కుంటు పట్టడానికి ఇదే కారణం అర్థమైందా ఆసక్తిగా ప్రార్థనలో మోకాళ్ళు ఉండటానికి వేయలేకపోవడానికి గల కారణాల్లో ఒక ముఖ్య కారణం ఇది అందుకే ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు ఏమన్నా తెలుసా నాకంటే ఆయన మంచోడు నాకంటే ఆమె మంచిది ఆమె ప్రార్థన చేస్తే వింటాడు ఆయన ప్రార్థన చేస్తే వింటాడు అలా అనుకునే నా పేణం తీరుతుంది దేవునికి స్తోత్రం హలో లూయా ఇక్కడ ఒక మాట చెబుతా ఎప్పుడు అలా అనుకోవద్దు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు అది ఇక్కడ అర్థం నేను బలహీనండి కదా దేవుడే చెప్తున్నాడు మరి ఏలియా కూడా బలహీనుడే కదా నేను వినలా ఏలియా అది ఏలియా అంటే మంచోడు ప్రభా భక్తుడు కదా ఎలా అయ్యాడు ఆయన విశ్వాసమును బట్టి నీతిమంతుడైనట్లే నువ్వు కూడా అదే విశ్వాసాన్ని బట్టి నీతి నీతిమంతుడాలి నీతి తల్లి ఎందుకు వినని నీ ప్రార్థన అసలు నీ తప్పులన్నీ నేను ఎక్సరే చేసి చూశానంటే ఎప్పుడో సాగు నేను ఇన్ని రోజులు బతుక నీకు అసలు అగ్ని వంటి నేత్రాలతో నిన్ను ఎగ చూశానంటే అవుట్ నువ్వు చాలా సంగతులు నేను నిదానించి చూడట్లా నీవు మంటి నుండి పుట్టిన వ్యక్తివని మంటి ఘటమని మంటి వాడవని మంటి దానవని ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు ఛాయలు నీలో పనిచేస్తాయని నాకు తెలుసు తెలిసే నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి నిన్ను నీతి మంతుడిగా నీతి నేను తీర్చానమ్మా నేను తీర్చానయ్యా అది నీ క్రియల వల్ల కాదు నా కృప ద్వారా నా త్యాగమును బట్టి అయింది అంటున్నాడు దేవుడు హలో ట్రాఫిక్ ఫుల్ ఉంది ఇక్కడ కూర్చున్నాళ్ళలో పోలీసు వాళ్ళు కూడా ఉండుంటారు మఫ్టీలో ఉండుంటారు ట్రాఫిక్ ఫుల్ ఉంది ఈ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆయన్ని పంపించి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెళితే ఎవడైనా వింటాడా ఒకడు రివర్స్ అందరూ ఎట్లా వెళ్తుంటే వాడు ఎదురు బండి తీసుకొని వస్తున్నాడు ఈయన పోలీస్ ఆయనే వండి అన్నాడు స్టీరింగ్ పట్టుకొని తల బయటపెట్ అదే నువ్వేవుడివి బావా అంటాడు అండా సార్ అలాగే సార్ అంటాడా పోలీసు వాడినే యూనిఫామ్ లేదు మఫ్టీలో ఉన్నాడు పోలీసు వాడే ఐ జనాలు వస్తుండే కలిగిన పట్ల ఏ ఏ నువ్వు అంటాడు అవునా అవునా కాదా అసలు నువ్వు లెక్క చేస్తావు యూనిఫామ్ లేకపోతే అసలు ఆడవాళ్ళు లెక్క చేస్తారు ఏందయ్యా ఆ బండిది మనయా ఏమో బుడ్డి స్కూటీ ఒకటి వేసుకొని వచ్చిద్ది గుడ్డి స్కూటీ అడ్డం ఏమా బుద్ధ పక్క అన్నా అనుకో నువ్వా అంటది స్తోత్రం ఇప్పుడు వీళ్ళు మాటినాలంటే ఏం చేయాలా డౌట్ లేదు ఆ వస్త్రాలు ధరించాలా అప్పుడు ఇక ఏం చెప్పినా ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఇక ఏం లేదు ఇక అరవాల్సిన అవసరం కూడా లేదు ఆ మనిషి ఆ డ్రెస్ వేసుకొని నిలబడితే ఎక్కడోటి ఎక్కడే కంట్రోల్ అవుతుంటాడు ఒకవేళ మూవ్ అయ్యాడా చూశాడు అనుకో ఆ కర్ర చేతిలో పెట్టిన యూనిఫామ్ ఏ అన్నానుకో సార్ సార్ వెళ్తారు సార్ వెళ్తారు సార్ పక్కన ఉండదు రే తీరా ఇవ్వరు సస్తా బాక్కి వెళ్తాడు కదా ఇప్పుడు ఇది ఎందుకు చెప్పా దేవునికి మహిమ మనకు కూడా ఒక యూనిఫామ్ ఇవ్వబడింది అది ఏసు నీతి ఏసు నీతి నీతి డ్యూటీలోకి వచ్చేటప్పుడు ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఆ యూనిఫామ్ లేకపోతే ఎవడు లెక్క చేయనట్టు నువ్వు ఒట్టిగా పోయి వేయడానికి ట్రై చేస్తే సైతాన్గాడు వచ్చి హడావుడి చేస్తాడు వాడు సర్దుకోవాలంటే నువ్వు పోయి ఏం చేయాలి తెలుసా ముందు యేసు నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి తండ్రి నా నీతి కాదు నా మంచితనము కాదు నీ ప్రియ కుమారుని రక్తము ఆయనను బట్టి నేను నీతి మంతుణ్ణి అని ఆ డ్రెస్ చూపించు ముందు లూసిడు పక్కకు పోతాడు స్తోత్రం ఈ యూనిఫామ్ లేకపోతే వాడు మాటిండు ఎవరు మాటిండ్రు ఇంతకేందా యూనిఫామ్ ఏతి ఏతి రక్షణ వస్త్రం నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేసాడు ఆయన మనమైతే చెడ్డవాళ్ళమే గాని ఇప్పుడు ఏసు అనే వస్త్రాన్ని ధరించినందున నీతి మంతులం ఒక తండ్రి మనల్ని అలానే చూస్తాడు నీతి లెక్కలో రాశాడు రాశాడు ఎందరిని పిలిచానో వారిని ఎలా తీర్చాడంట నీతి మంతులుగా మనం కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మన నీతి క్రియలను ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు ఈరోజు నేను ఏ తప్పు చేయకుండా మంచిగా ఉన్నాను కనుక ఇక నా ప్రార్థన దేవుడు వింటాడు అనే అలవాటు మంచిది కాదు ఈరోజు అసలు ఈ వారం అంతా కూడా నేనే తప్పు చేయాల ఎంత బాగున్నానో ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకోవద్దు ఈ వారమంతా బాగున్నావు నీకు అనిపించింది బాగున్నామని నువ్వు బాగున్నాను అనుకున్న దానిలో కూడా దేవుడు అంటాడు ఇంకా నీకు కొన్ని కొదవ ఉన్నాయి అంటాడు కొన్ని తప్పులు ఉన్నాయి అంటాడు ఎక్కడ తప్పులు ఉన్నాయా నేను ఎంతో బాగుంటే అసలు అలా అనుకోవటమే తప్పమ్మా అంటాడు ఆయన అసలు నువ్వు ఆ డైలాగ్ ఎత్తటమే నా ముందు తప్పమ్మా చూస్తావా ఈ వారం మొత్తంలో ఏ తప్పు లేదన్నా ఎక్సరే చేస్తా చూడని చూపించాడు అనుకో తట్టాడు కనపడతాయి స్తోత్రం నీ కళ్ళకి నీకు అంత బాగానే ఉంటుంది ఎవరికి వాళ్ళ ఫీలింగ్ ఎన్నర ఫీలింగ్ ఏంది కాస్త ఎప్పుడన్నా ఒకసారి కానీ అసలు నాలాంటి మనిషి ఎవరు ఉన్నారు గదు నేను కాకపోతే అగ్గి లేదు ఉంది కానీ స్తోత్రం ఎవరికి వాళ్ళకి ఎందరో ఫీలింగ్ అదే కానీ దేవుడు అగ్ని వంటి నేత్రాలతో చూస్తే అగ్ని నేత్రాలకు అర్థం అదే నీ రహస్య పాపములు నీ హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తీసి చూపిస్తాడు ఇది నీ బతుకని కాబట్టి దేవుడి ముందు నగరాలు చెప్పండి పనికి రావు ఎవ్వరైనా ఎవ్వరైనా అయ్యా నీ కృప నీ ప్రియకుమారుని రక్తమును బట్టి నేను నీతి మంత్రుని నీతి మంత్రులని కానీ నా క్రియలు ఎంత మంచివైనా సరే ఎక్కడో చోట లోపాలు ఉంటాయి గనక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి మురికి బట్టలు అన్నాడా గుడ్డలు అన్నాడా ఏమన్నాడమ్మా క్లియర్గా ఉంది మా నీతి క్రియలు ఏమై ఉన్నాయి మురికి బట్టలు మన నీతి క్రియలు దేవుని ముందు మలినంతో ఉన్నట్టు ఉండేయంట అందుకే మన నీతి చెల్లదనే తన నీతి తన ప్రియకుమారుని నీతి మనకు ఆపాదించాడు ఆ నీతి మంతుడు ఆయనలో అయితే ఏ ఏ అవినీతి లేదు ఎవరిలో ఆ మచ్చ ముడత కళంకం దోషం ఏది లేదు వంతి పిలాతు సాక్ష్యం ఈ నీతి మంతుని ఎందు నాకే దోషము కనబడలేదు కనబడలేదు పొంతి పిలాతు ఏ సైక్యం కాదు లేకపోతే క్లాస్మేట్ అంతకన్నా కాదు ఏం ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి అప్పుడే ఆయన ఏమన్నా చూడటం ఏమన్నా ఆయన చూడటం ఎవరెవరిని పిలాతు ఏసును చూడటం ఏసు ఎప్పుడో తెలుసు పిలాతు పిలాతు ఎప్పుడు పుడతాడో తెలుసు ఎలా పుడతాడో తెలుసు ఏ టైంకి ఎట్లా వస్తాడో తెలుసు అప్పుడే చూడటం పిలాతు ఏం ఫ్రెండ్షిప్ లేదు బంధుత్వం అంతకన్నా లేదు కానీ ఏమన్నాడు ఈ నీతిమంతుని యందు ఏ దోషము నాకు కనబడటం లేదన్నాడు పిలాతేనా యేసు కూడా చెప్పాడా పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన రండి అన్నాడు కాబట్టి ఏ తప్పు ఏ పాపము ఏ దోషము లేని ఒకే ఒక్కడు నీతిమంతుడు మనందరి ప్రాణప్రియుడైన యేసు కాబట్టి ఇప్పుడు నీవు ఏదన్నా సాతానుకు సమాధానం చెప్పాలన్నా నీ మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నా ఎవరిని చూపించి చెప్పాలి ఆయన్నే వెళ్ళు దేవుని దగ్గర బలిపేట దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు అతిక్రమములను ఒప్పుకొని నీ నీతిని చెప్పొద్దు ఏసు అనే నీతిని చూపించి దేవునితో నువ్వు సమాధాన పడగలవు దేవుని దగ్గర డైరెక్ట్గా జవాబు పొందగలవు శత్రువుని తరమగలవు యూనిఫామ్ ఏంది ఇప్పుడు చెప్పండి ఈరోజు మన యూనిఫామ్ ఏంటి ఇక ఏసు నీతి చెప్పో ఇక నీ వంకర్ల టింకర్లన్నీ ఎత్తొద్దు అక్కడ వాటిని గుర్తు చేసుకొని కుమిలిపోవద్దు నా ప్రార్థన వినడు దేవుడు అనుకోవద్దు నీ మంచితనాన్ని బట్టి కాదు ఆయన కృపను బట్టి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైన దేవుని నమ్ముట ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు గనుక అబ్రహాం లాగా ఏలియా ప్రార్థన వినబడింది అంతకంటే శ్రేష్ఠుడు ఈరోజు నజరేయుడు యేస్సు ఆయన నీతి నీకు నాకు ఆపాదించబడింది కనుక మన ప్రార్థనకు కూడా విలువ ఉంది బలం ఉంది జవాబు ఉంది ఇది మనకి నిశ్చయంగా ఉంటే నిశ్చయత ఈ విషయంలో నిశ్చయత ఉంటే ఎప్పుడు ఈజీగా ప్రార్థన గదికి పరిగెత్తగలుగుతాం ఏ స్థితిలో ఉండి కూడా ప్రార్థనకు పరిగెత్తగలుగుతాం ఎంతమందికి అర్థమైంది లేకపోతే ప్రార్థనకి వెళ్ళాలంటే ధైర్యం చాలదు ఆ మహనీయుడు పరిశుద్ధుడి దగ్గరికి ఏమని పోయాడు భక్తుల పాటలు కూడా పాడారు ఏ ముఖంబు వత్తును అని దేవుడు అన్నాడు నీ ముఖంతోనే రా స్తోత్రం పాత పాటలు ఉన్నాయి కదా ఏ ముఖంబు తోడవత్తును అని పురుషోత్తం చౌదరి గారికి అర్థమైపోయింది చౌదరి పురుషోత్తం గారికి అర్థమయ్యి ఇంకా ఆ ముఖం లేదు ఈ ముఖం లేదు ఉన్న పాటునవచ్చు నేను ఎలాగున్నాను అలాగే వచ్చేస్తా అన్నడా లేదా ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక నవిదే నడలేక తొట్టిలు వాడను నన్ను దయగను ఉన్న పాటు నవచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఈ పాట మొత్తం ఇక మొత్తుకొని మొత్తుకొని చెబుతుంటాడనమాట కారుణ్య నిధీయేసు ధీర రక్తము జిందుట భూది దయతో నందుని జేరం మని పిలుచుటయు నిష్కారణపునీ ప్రేమ ఇది మరి వేరే హేతువు నాయడా నిష్కారణమైన నీ ప్రేమ తప్ప నీ దగ్గరికి చేర రమ్మని నువ్వు నన్ను పిలవటానికి కారణమే లేని నీ ప్రేమ తప్ప ఇక వేరే కారణం ఏమీ లేదయ్యా నా దగ్గర నర్థమైందా మీకు కాలేదా చేయగలిగింది ారుణ్యాని ధీయు నక్షరారతమోజింగూఢుణ్యాని ధీయు నక్షరారోజింగూ ఘూరిదయో నన్ను యు నిష్కారణ పుని ప్రేమ ఇది మరి వేరే హేతు లేదు నాయడా ఉన్న వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్ష యన్న సఖ్యము గాని పాపము మోపు కవిపు పైబడి యున విదె నడలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు నవచ్చు వాళ్ళకి తెలుసు రహస్యం తెలుసు అందుకే ప్రార్థనను ఎప్పుడూ వదిలిపెట్టలే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నానయ్యా అని కుమారుడి రక్తాన్ని ఆశ్రయించి పరిగెత్తారు ఆయన దగ్గరికి లేకపోతే వాము ఎవరికి ధైర్యం జరిగిపోతుంది ఆ అగ్ని దహింసు అగ్ని దగ్గరికి వెళ్ళడానికి ఆ దహింసు అగ్నితో నివసించడానికి ఎవరికి ధైర్యం సరిపోతుంది మన నీతి దేవుని ముందు చెల్లదు కనుకనే ప్రార్థన ముగింపులో ఏసునామోలోనే అడుగుచున్నాము తండ్రి ఆమెన్ యేసు నామం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ నీతిమంతుని ఎందు నీ ప్రార్థనకు జవాబు ఆ నిరపరాధి ఆ నిర్దోషి రక్తమును బట్టి ఆ ప్రాయశ్చిత్తమును బట్టి ఆయన నామమును బట్టి నామమును బట్టి నీ ప్రార్థనకు జవాబు ఇంకెక్కడ మళ్ళా నీవు మంచి చెడు నేను ఇంత బలహీనండి బలహీన ఏం చెబుతావు ఎందుకు దేవుడి ముందు నేను చల్లని లేదేవా నేను చేసిన నువ్వు వినోలే నాయన నాలాంటి చెడిపోయిన మనిషి ప్రార్థన ఏం వినపడిద్ది పక్క వాళ్ళకి చెబుతామే నేను అంత మంచిదాన్ని కాదు అంత మంచి కాదు నా ప్రార్థన దేవుడు వినటానికి అన్నీ తప్పులే అన్నీ పొరపాట్లే ఆ నా ప్రార్థన ఏమి వింటాడు అన్నావంటే నీకు అసలు వాక్యం సరిగా అర్థం కాలేదు అని అర్థం ఈరోజు అందరికీ తేటగా అర్థమైందని అనుకుంటున్నాను ఇక ఎప్పుడైనా సరే ఆనందంగా నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాగిల పడవచ్చు అబ్బా తండ్రి అని ఆయన పిలవచ్చు ఆయన నీతిని బట్టి ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ధైర్యంగా వెళ్ళి దేవునితో మాట్లాడుకోగలుగుతావు ఈ పాయింట్ని బాగా నీ మనసుకు ఎక్కించుకుంటే ఎప్పుడైనా సాతానుకు సమాధానం చెప్పగలుగుతావు వాడు మన మనస్సును వేటాడతాడండి వాడు లూసిగాడు మాములుడు కాదు వాడు మన మనస్సును వేటాడతాడు వాడు మనలోకి దుష్ట ప్రేరణను కలిగిస్తుంటాడు వాడు నెగిటివ్ ఫోర్స్ను పంపిస్తుంటాడు మన ఆలోచనల్లోకి వ్యతిరేకమైన తలంపులు పంపించి క్రొంగతీస్తాడు వాడు వాడు క్రొంగదీసే వాటిలో ఇదొకటి నీ దోషముల ఎత్తి నీకు చూపి బలహీనపరిచి ధైర్యంగా దేవుని ముందుకు నువ్వు పోకుండా స్వరం విని దాక్కున్న ఆదాములాగా దాగేటట్టు చేస్తాడు వాడు అర్థమైందా ఆనాడు స్వరం విని దాక్కున్నాడు ఆదాము ఇప్పుడు ఏసునందు మనం ఆయన స్వరం వెనుగోరి మిగుల ఆశతో పరిగెత్తుతున్నాం నీ సన్నిదే దేవా ీ సన్నిదే తిది దేవా పరుగునవచ్చా నిన్ను చూడాలని పరుగున